మౌన రాగం సీరియల్ అక్టోబర్ 14, 2020 ఎపిసోడ్లో జరిగిన కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అంకిత్ సీనయ్య తన్ని చేతకాని వాడిగా జమ కట్టడంతో ఎంతగానో బాధపడతారు. మరోవైపు అంకిత్ వాళ్ళమ్మ నందిని తన కొడుక్కి సీనయ్యకి నచ్చ చెప్పి పెళ్ళి చేసినందుకు బాధపడుతూ ఉంటుంది. అప్పుడు అంకిత్ ఏమో వాళ్ళమ్మకి ఫోన్ చేస్తాడు. అప్పుడు నందిని నిన్ను వదిలి ఉండలేకపోతున్నానని చెబుతుంది. అప్పుడు అంకిత్ మంచి రోజులు వస్తాయని, తాను గెలుస్తానని, కోడల్ని ఇంటికి తీసుకువస్తానని చెబుతాడు. అప్పుడు నందిని ఒకవేళ నువ్వు గెలిచినా ఆ సీనయ్య మారాడు అని చెబుతుంది. నువ్వు కోడల్ని ఇంటికి తీసుకురావటమే మంచిది అనిపిస్తుందని కూడా చెబుతుంది. కానీ అంకిత్ ఏమో తన మీద తనకు నమ్మకం ఉందని, అమ్ములకి మాట ఇచ్చానని చెబుతాడు. ఆ తర్వాత అంకిత్ అమ్ములతో మాట్లాడుతూ, మావయ్య గరాజ్లో పనిచేసి ఆ గరాజ్ని అభివృద్ధి చేసి మంచి పేరు పొందామనుకున్నాను, కానీ కుదరలేదు. నాకు సంబంధం లేకపోయినా యాక్సిడెంట్ అవ్వటంతో ఆ నింద నేనే మోయాల్సి వచ్చిందని బాధపడతాడు. నాకు ఎవరూ లేరు, నువ్వు ఒక్కదానివే ఉన్నావు అనిపిస్తుంది అని చెప్పి అంకిత్ అమ్ములు ఒళ్ళో పొనుకుంటాడు. మరుసటి రోజేమో సీనయ్య దగ్గరికి కార్ యాక్సిడెంట్ అయిన ఓనర్ వచ్చి, ఆ కారుకి ఇన్సూరెన్సు డేట్ కూడా అయిపోయిందంట, ఆ ఏజెంట్ కట్టలేదంట, ఇప్పుడు నాకు రూపాయి కూడా రాదు, ఆ కారు విలువ 20 లక్షలు అని చెప్పి సీనయ్యని నిందిస్తాడు. అప్పుడు సీనయ్య ఏమో కోపంగా మాట్లాడతాడు, అది నీ ఇన్సూరెన్స్ ఏజెంట్ తప్పు, మామల్ని నిందిస్తావేంటని గట్టిగానే మాట్లాడతాడు. అప్పుడు అతను, మరి కార్ యాక్సిడెంట్ చేసిన మీది ఏ బాధ్యత లేదని అంటాడు. అప్పుడు అక్కడికి సీనయ్య స్నేహితుడు వచ్చి ఇద్దరికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. అక్కడికి అప్పుడు అమ్ములు అని అంకిత్లో వస్తూ ఉంటారు. సీనయ్య అంకిత్ని చూసి అతనికి ఇబ్బంది బాధ కలిగించేటట్టు మాట్లాడతాడు. అంకిత్ వల్లే ఈ ఇబ్బంది కలుగుతుంది అనే అన్నట్టు మాట్లాడతాడు. అంకిత్ ఏమో మామగారు అలా అన్నందుకు నాకు కోపం లేదని అమ్ములతో చెబుతాడు. ఆ తర్వాత అంకిత్ తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ అమ్మ పలుకుబడి లేకుండా తనకు ఉద్యోగం కావాలని ఫ్రెండ్ని అడుగుతాడు. అప్పుడు ఫ్రెండ్ అడుగుతాడు, మీ కంపెనీని కాదని బయట ఏంట్రా అని అడుగుతాడు. నేను ఆ పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి అంకిత్ చెబుతాడు. నా కాలు మీద నేను నిలబడటానికి నాకు ఒక జాబ్ కావాలని అంకిత్ అంటాడు. అప్పుడు అంకిత్ వాళ్ళ ఫ్రెండ్ ఏమో నువ్వు చేసే తప్పుగా అనిపిస్తుందని చెప్పి అంకిత్కి చెబుతాడు. ఇది మౌనరాగం సీరియల్ అక్టోబర్ 14, 2020 ఎపిసోడ్లో జరిగిన కొన్ని విషయాలు.